75 ఏళ్ళు చంద్రబాబు నాయుడికి ఉన్నాయి. 75 ఏళ్ళు వచ్చినా కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే కనీసం అక్కడ ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కేవలం వ్యక్తిగా కాదు తనకున్న వయసుకు కూడా గౌరవం లేకుండా సిగ్గు లేకుండా అనే పదాలను అయితే బహిరంగ సభలో ఆయన మాట్లాడటం మరొక విషయం. ఆయన్ని మాత్రమే కాదు టీవీలో షోలు చేస్తారు, ఒకళ్ళు ముద్దులు పెట్టమంటారు, కడుపులు చేస్తామంటారు, ఇవన్నీ కూడా ఒక షోలో కూర్చొని 75 ఏళ్ళు ఉన్నా కానీ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డి చేశారు. అక్కడికి ఆయన వెళ్ళిన పని ఏంటి, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, కనీసం ఎంత కోపం ఉన్నా ఎంత ద్వేషం ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వయసు కన్నా జ్ఞానం వయసు కన్నా వాల్యూ ఇవ్వాలన్నా కొంచెం కూడా స్పృహ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ రకంగా తీసుకొచ్చంటారు? ముందుగా మీకు అదే విధంగా సివిఆర్ న్యూస్ యాజమాన్యానికి ఈ ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మంచి సబ్జెక్ట్ పెట్టారమ్మా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో యథా రాజ తథా ప్రజ అంటే రాజు ఎంత సక్రమంగా ఉంటే ప్రజలు ఆయన కింద పనిచేసేటువంటి మంత్రులు కూడా అదే సక్రమంగా ఉంటారు. ఇవాళ నిజంగా వెంకటగిరిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని మొన్న చిన్నపిల్లల మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరందరూ కూడా మరి ప్రజల్ని సక్రమైనటువంటి మార్గంలో సంక్షేమంతో కూపినటువంటి అభివృద్ధిగా చూడాల్సినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చేసేసి మీ ఇష్టం వచ్చినట్లు ఇవాళ వ్యక్తిగతమైనటువంటి దోషం చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నుంచి అంతకుముందు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా మూడు పెళ్లిల వ్యవహారం ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు ఎత్తినా మొదటిగా ఆయన మూడు పెళ్లిల గురించి మాత్రమే మాట్లాడతారు. మరి ఇంకా తన గురించి మాట్లాడడానికి ఇంకేమీ లేవనో లేకపోతే ఏదైనా మచ్చలు చూపించడానికి ఇంకేమీ కనిపించవనో అయితే తెలియదు, కానీ ఎవరైనా నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గురించి మొదటగా మాట్లాడేది వైసీపీ నుంచి మూడు పెళ్లిలు. ఇప్పుడు మంత్రులు మాట్లాడడం వేరు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం వేరు. ఇప్పుడు అదే పరిస్థితి, ఒక డిక్లరేషన్ చేసినట్లు, ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు, కనీసం క్యారెక్టరే లేదు, ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరిని ప్రేమించడం, ఇంకొకరిని వదిలేయటం, ఇదే కదా క్యారెక్టర్, ఇదే కదా పవన్ చేసేది అంటూ కూడా డైరెక్ట్ అటాక్ చేశారు. మరి విమర్శలు ఎలా తీసుకోవచ్చు అంటారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయడాన్ని? మేము ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడినటువంటి ఆ పనికిమాలిన భాషని మేము మొదటగా జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం పరిగణలో తీసుకుంటే 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడికి వాలంటరీగా చేస్తున్నాడు అంటాడు, తర్వాత దత్తపుత్రుడు అంటాడు, తర్వాత దుష్ట శతుష్టయం అంటాడు, తర్వాత ఎల్లో మీడియా అంటాడు, తర్వాత గజదొంగల ముఠా అంటాడు, తర్వాత ఈ దౌర్భాగ్యులు అంటారు. అంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు మాట్లాడుకునేటువంటి మాట కంటే కూడా హీనమైనటువంటి భాషని ఇవాళ ఉపయోగించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే కరెక్టే, ఎందుకంటే గజదొంగల ముఠ అని అంటానికి దానికి అది సరైన పదమే, ఆయన మాట్లాడటానికి కూడా సరైన పదమే. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గజదొంగ ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ 100 కోట్ల రూపాయల ఆరోపణలతో కూడినటువంటి 11 ED కేసులు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎడత పార్టీల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలని అనటంలో తప్పు లేదు. కాబట్టి మొట్టమొదటి గజదొంగ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే కాబట్టి ఆయన గజదొంగలు ముఠ అనటంలో తప్పు లేదు. సరే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ మీద గగ్గోలు పెట్టేసేస్తున్నారు. ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాలంటరీ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే అందులో ఆ వాలంటరీలు సేకరించేటువంటి, అక్కడ మేము అర్థం చేసుకోవాలి, సేకరించేటువంటి సమాచారం, ఈ సమాచారాన్ని ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు దాన్ని దుర్వినియోగం చేస్తూ సంఘ విద్రోహచరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యువత యొక్క శక్తిని వీళ్ళు వాడేసుకుంటున్నారు, 5000 రూపాయలతో వాళ్ళు చట్రాల్లో బిగించేసి ఒక ఎంఏ తర్వాత డిగ్రీలు మాస్టర్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఒక 50 ఏళ్ల వరకు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పరిమితం చేసి అటు ఏ పని చేయలేనటువంటి ఒక సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు ఈ వ్యవస్థని. కానీ ఒక వ్యక్తిగత డేటాని సేకరించడం అనేది, వీళ్ళ ద్వారా సేకరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది సమాంతరమైనటువంటి పంచాయతీరాజ్కి వ్యవస్థకి అను పోటీగా, అంటే ఇవాళ ఉన్నటువంటి మనకి
గ్రామ పంచాయతీలు చేయాల్సినటువంటి పనులు కానీ, లేకపోతే మండల పరిషత్తు చేయాల్సినటువంటి పనులు కానీ, లేకపోతే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పనులు కానీ, ఈ మూడు పనుల్ని కూడా వీళ్లతో చేపిస్తూ వీళ్ళకు ఒక 5,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇచ్చి వాళ్ళని అంటారు, వాళ్లే చెప్తున్నారు, వాళ్ళ అంబటి రాంబాబు గారు చెప్తారు, వాళ్ళందరూ మా కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలు అంటారు. అదేవిధంగా దాసినిట్ రాజా గారు అంటారు, మేము ఎప్పుడు పరితాపులను తీసేయొచ్చు అంటాడు. తర్వాత విజయసాయి రెడ్డి గారు అంటారు, 95% వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలే అని చెప్తారు. ఇవాళ మీరు కార్యకర్తలు అనుకునే వాళ్ళు ఇవాళ మరి ఏ రకంగా వాళ్ళతో మీరు సహకరిస్తారో, నేను ఒకే విషయాన్ని మీ ద్వారా ఈ సీవీఆర్ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్య గారిని ఒకటే మా జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో గతంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టావు జన్మభూమి కమిటీల ద్వారా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్లు కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని సేకరించేటువంటి అధికారం నీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ మరి ఇవాళ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటువంటి హక్కు నీకు ఎక్కడుంది? అదన్నీ కూడా మర్చిపోయి నువ్వు రాత్రి ఒక నోటీస్ పంపిస్తావు, జీవో విడుదల చేస్తావు. ఏంటది 194(4) సిఆర్పిసి, నేను ఒక న్యాయవాదిని కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విశ్లేషణ చెబుతున్నా. 194(4) సిఆర్పిసి ఏమని చెబుతుందంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగిని గనక నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు అతనికి సంబంధం లేనటువంటి విషయాలను కనుక తీసుకున్నట్లయితే దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారాన్ని సిఆర్పిసి ఇచ్చింది. అంతేగాని ఇవాళ నువ్వు వీళ్ళు ఏమన్నా కారికి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, ఈ వాలంటీర్లు ఏమన్నా వీళ్ళు ఉద్యోగస్తులా, సరే దాన్ని ఏంటి అనేది కోర్టులో చూసుకుంటావు, ఏదో చూసుకుంటావు. ఇవాళ నీ బాబాయ్ కేసు ఉంది, నీ బాబాయ్ కేసులో సవ్యాన మీ బాబాయ్ గారి యొక్క కుమార్తె కాళ్ళు అరిగేదాకా అందరికీ నమస్కారాలు చేస్తూ సుప్రీం కోర్టుల దాకా వెళ్ళి ఇవాళ సిబిఐ విచారణ తెచ్చుకుని విచారణ చేస్తుంటే అందులో ముద్దాగి ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని మరి తప్పించడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మరి నోటీసుల మీద నోటీసులు, నోటీసుల మీద నోటీసులు అందుకుని పారిపోయేటువంటి పరిస్థితి కుటుంబం మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఆఫీసులో మంగళగిరి ఆఫీసులో చాలా స్పష్టంగా చెప్పారు, రండి నేను ఇక్కడే ఉంటా మంగళగిరి ఆఫీసులో, రండి నేను హైదరాబాద్ లోనే ఉంటా, నేను ఎక్కడికి పోను, నన్ను విచారం చేసుకోండి, నేను అన్న మాటల్లో ఏమన్నా తప్పుంటే తప్పకుండా నేను దానికి సమాధానం చెప్తానన్నారు తప్ప, మేమేమి స్టేలు తెచ్చుకోవటానికో లేకపోతే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవటానికో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేయలా. కానీ మీరు మాట్లాడేటువంటి పదే పదే మాటలు, దత్తపుత్రుడు అనే మాట కానీ, తర్వాత గజదొంగలు అనే మాట కానీ, మీకు ఒక మీడియా ఉంది, మీకు ఒక బ్లూ మీడియా ఉంది, మీకు ఒక బులుగు పత్రిక ఉంది, మరి ఎంతసేపు చూసినా రామోజీరావు గారు, లేకపోతే రాధాకృష్ణ గారు, లేకపోతే టీవీపై సాంబశివరావు గారు, తర్వాత ఇవి దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ఈ రకంగా మీరు పడిపోతున్నారు తప్ప, మీకు కూడా ఒక మీడియా సంస్థ ఉంది, మీకు కూడా ఒక పత్రిక ఉంది, దాంట్లో లేచిన కాడి నుంచి మీకు సంబంధించినటువంటి వార్తలు తప్ప ఇంకా ఏమైనా మీరు వేస్తారా? మరి మీరు ఇవాళ ఎదుటున్నటువంటి యెల్లో మీడియా అంటారు, ఈ రకంగా అందరినీ కూడా దుష్ట చతుస్తయంగా మీరు చూపిస్తూ, దత్తపుత్రుడు ఎట్ట అవుతాడు, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నువ్వు దత్తపుత్రుడు అని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి నువ్వు ఎలా అనగలుగుతావు? ఇవాళ గజ దొంగలు ముఠా అంటావు, నువ్వు మీరు గజ దొంగలు ముఠా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ రకంగా మీరు సంబోధించగలుగుతున్నారు? మీరు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెప్పాల్సినటువంటి సమాధానం, పిల్లల దగ్గరికి వెళ్తే పెళ్లిళ్ళు అంటావు, ఆయన అధికారికంగా చెప్తున్నావు, ఏదైతే మన న్యాయస్థానాలు కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో, ఈ ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉన్నటువంటి విడాకుల చట్టం ఉందో, ఆ చట్టం ద్వారా వాళ్ళకి చూపించాల్సినటువంటి మనోవర్తిని చూపించి ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారే తప్ప, మీరన్నట్టుగా ఒకళ్ళు మార్చి అనేటువంటి అసలు ఆ భాష మాట్లాడుకోవడానికి కూడా చాలా హీనంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నారు, ప్యాకేజీ తీసుకున్నట్టుగా రుజువు చేయండి, రుజువు చేయండి అన్నాడు ఆయన. ఆయన ఎందుకు చూపించాడు దాన్ని మీరు అంటారు? పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీసులో చెప్పులు తీపించడం దారుణం, అమ్మో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి భాషకు మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? నేను ప్యాకేజీ చూసుకున్నట్టుగా నిరూపించండి, నిరూపించకపోతే నా కొడకల్లారా చెప్పు తెగిపోద్ది అన్నాడు. అది నిరూపించలేనటువంటి ఆధారాన్ని ఎన్నిసార్లు మీరు అని అంటారు? ఆయన దత్తపుత్రుడు ఎందుకు అవుతాడు? ఆయన గజదొంగ ఎందుకు అవుతాడు? ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ఒక అవినీతి లేనటువంటి వ్యక్తి, ఇవాళ ఒక్క కేసు కూడా లేనటువంటి వ్యక్తిని పట్టుకుని ఇవాళ 14-12 ఈడీ కేసులు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిని నువ్వు గజదొంగ అని చెప్పి అనే మాట నువ్వు ఈ పదాన్ని నువ్వు ఎలా ఉపయోగించగలుగుతావు? ఆయన చెప్పింది ఏంటి, పార్లమెంట్ లో ఉన్నటువంటి సమాచారం, పార్లమెంట్ లో మాట్లాడుకున్నటువంటి మాటలో 2019 నుంచి 2021 వరకు 22,542 మంది మిస్సింగ్ అయ్యారు, అందులో 6,500 వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు జాడ తెలియట్లేదు, 2023 వరకు కూడా 30,000 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఎందుకు ఎటుపోతుంది, కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన అంటే,
ఒక పక్కన రోజా గారు, ఒక పక్కన అంబటి రాంబాబు గారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. రోజా గారు అయితే రెండు అత్యాచారాలు జరిగితేనే, రెండు అత్యాచారాలు జరిగితేనే ఈ రాష్ట్రం ఏమన్నా ముంచుకుపోయే పంపలు అంటూ పోతాయని ఆమె. మరి అనిత గారు చూస్తేనేమో ఏదో వాళ్ళు దొంగతనానికి వచ్చి రేపు జరిగిపోయింది అక్కడ ఏదో తాగి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ మంత్రుల ఇదా ప్రజాస్వామ్యం? నిజంగా మనం సైనిక పాలనలోనే ఉంటున్నాం. ఆయన మాట్లాడేటువంటి మాటలు ముద్దన్న పెట్టుకో, కడుపన్న చేయి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుకోవాల్సినటువంటి మీ స్థాయి కాదు, మీ స్థాయి తగింది కాదు. ఎట్లాగో ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులో చిక్కుపోయింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధితో కూడినటువంటి, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధిగా ముందుకు నడపాలని, ఎలాంటి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ప్రజల్ని రెచ్చగొట్టొద్దని చెప్పి మా జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం.